పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమస్సిమాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి ఎటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సరిపోతాయి అనేటటువంటి వీడియోను మనం పరిశీలిద్దాం. సహజంగా కొంతమంది వ్యక్తులను కనుక మనం పరిశీలించినట్లయితే వారికి చేసేటటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వారికి కలిసినాక స్థిరత్వం లేక ప్రతి ఆరు నెలలకి సంవత్సరానికి తరచుగా ఉద్యోగాలు మారుతూ ఉంటారు, వ్యాపారాన్ని కూడా మారుస్తూ ఉంటారు, లక్షల లక్షలు పెట్టుబడి పెడుతూ ఉంటారు, అక్కడ నష్టపోతూ ఉంటారు. అలా మనం లక్షల లక్షలు పెట్టుబడి పెట్టడానికంటే ముందు అసలు మనకు సరి మనము చేసేటటువంటి వృత్తి కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ మనకు సరిపోతుందా అని తెలుసుకొని దిగటం చాలా మంచిది. ఇక్కడ ధనుర్రాశి వారిని కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి గురుడు, ఈ రాశ్యాధిపతి గురుడు అయినటువంటి కారణం చేత మేధస్సుతో చేసేటటువంటి పనులు వీరికి బాగా కలిసి వస్తాయి. అంటే మేధస్సుతో చేసేటటువంటి వృత్తులు యుద్ధ సంబంధ విద్యలలో నేర్పు కలిగి ఉంటారు. అయితే వీరికి సరి అయినటువంటి ప్రోత్సాహం ఉన్నప్పుడు ఎంత ఎత్తైనా సరే వీళ్ళు ఎదుగుతారు. సరైనటువంటి ప్రోత్సాహం లేకపోతే వాళ్ళలో టాలెంట్ ఉన్నప్పటికీ కూడా అది బయటికి రాదు. ఈ ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు అనువాదకులుగా, భాషా శాస్త్రజ్ఞులుగా, ఫోటోగ్రాఫర్లుగా, పత్రికా రంగంలో విలేకరులుగా, ఎడిటర్లుగా, గ్రంథకర్తలుగా, కాలమ్స్ రాసేవారుగా పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటారు. దాంతోపాటు రేడియో డీజేలుగా, డాక్టర్లుగా, విలుకాళ్ళు అంటే ఇప్పుడు మనకి షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి అటువంటి అంటే బాణం ప్రయోగించడం, అటువంటి విలుకాళ్ళుగా, క్రీడా బోధకులుగా, తర్వాత అశ్వకులుగా, అశ్వకులు అంటే గుర్రాలను మెయింటైన్ చేసేటటువంటి వాళ్ళు, అశ్వకులుగా, టూరిస్ట్ గైడ్లుగా, న్యాయవాదులుగా, న్యాయమూర్తులుగా, ఉపాధ్యాయులుగా, ప్రొఫెసర్లుగా, ఫార్మాసిస్టులుగా, కంప్యూటర్ నిపుణులుగా రాణించేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటాయి వీరిలో. ఇంకా ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి సినీ రంగంలో కూడా ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సినీ రంగము, నాటక రంగము, కళారంగంలో ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపార సంబంధంగా కనుక తీసుకుంటే సేల్స్మెన్స్గా, సేల్స్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ మేనేజర్లుగా, మందుల షాపులు అంటే మెడికల్ షాప్స్ మెయింటైన్ చేసేటటువంటి వారిగా, వెబ్ డిజైనర్లుగాను, డాక్టర్లుగాను, బ్యాంకర్లుగాను, కంప్యూటర్స్కు సంబంధించినటువంటి టెక్నికల్ టెక్నాలజీకి సంబంధించినటువంటి బిజినెస్ చేసేటటువంటి విషయాలను వీళ్ళు బాగా రాణిస్తారు. దాంతోపాటు బ్యాంకర్లుగా, క్రీడా ట్రైనర్లుగా, ఇంకా ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్లాగా వీళ్ళు ఎక్కువగా కూడా రాణించేటువంటి అవకాశం అయితే ఇక్కడ ఈ ధనుర్రాశి వారికి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వృత్తులు కేవలం ఒక 25-30% వరకు మాత్రమే చెప్పుకున్నాం. అది ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని కనుక పూర్తిగా పరిశీలన చేస్తే వారు కరెక్ట్గా ఏ రంగంలో సరిపోతారనేటటువంటి విషయం మనం తెలుసుకోవచ్చు. ఇవి ధనుర్రాశి వారికి సరిపోయేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి వీడియో. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.